మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మంచు మోహన్ బాబు ఈ మధ్య తెలుగు సినిమా తెరపై కనిపించి చాలా రోజులైంది. ఆయన డైలాగులన్నా ఆయన పలికించే హావభావాలన్నా ఇష్టపడేవాళ్లు చాలామంది ఉన్నారు. తాజాగా ఆ నలుగురు సినిమాకు రచయిత అయి ఆ తర్వాత దర్శకుడు అయిన మదన్ దర్శకత్వంలో మోహన్ బాబు నటించారు. గాయత్రి అనే టైటిల్తో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, కరుడుగట్టిన మాఫియా డాన్ అయిన గాయత్రి పటేల్ క్రైమ్ వరల్డ్లో నిరంకుశంగా పరిపాలిస్తుంటాడు. అతని గురించి కనుక్కోవాలని జర్నలిస్ట్ అయిన చండి ప్రయత్నిస్తుంది. అయితే ఇదే క్రమంలో ఒక సామాన్యుడు గాయత్రి పటేల్ని ఎదురుస్తూ ఉంటాడు. అసలు గాయత్రి గతమేంటి? అమాయకంగా బ్రతికే సాధారణ నటుడు అయిన గాయత్రి ఎందుకు అంత క్రూరంగా మారతాడు? చివరికి అతను ఎలా మారతాడు? అతన్ని ఎదిరించిన ఆ జర్నలిస్ట్, ఆ సామాన్య వ్యక్తి ఏమవుతారు అన్నదే మిగిలిన కథ. మోహన్ బాబు అభిమానుల వరకు ఈ సినిమా పండగే. దర్శకుడు రాసుకున్న ప్రతి సన్నివేశంలోనూ ఆయన రాణించాడు. ఇంకా చెప్పాలంటే చాలా రోజుల తర్వాత మోహన్ బాబుకి సరిపడా డైలాగులు ఈ సినిమాలో పడ్డాయి. ఇకపోతే మంచు విష్ణు కొంత కొంతలో కొంతవరకు మెప్పించాడు. తనకు ఇచ్చిన లిమిటెడ్ పాత్రని చక్కగా చేసుకుంటూ పోయాడు. శ్రీయా శరణ్ తన పాత్రకు న్యాయం చేసింది. ఇకపోతే బ్రహ్మానందం హాస్యం పాత సినిమాలని గుర్తు చేస్తుంది. ఈ ట్రాక్ వరకు ప్రేక్షకులకి అసహనంగా అనిపించవచ్చు. ముఖ్యంగా దర్శకుడు మదన్ గాయత్రి పటేల్ క్యారెక్టర్ మీద పెట్టిన శ్రద్ధ, ఆ పాత్రలో మోహన్ బాబు నటనే ఈ సినిమాకి ప్రాణం పోశాయి అని చెప్పుకోవచ్చు. ఇక టెక్నికల్గా ఈ సినిమాకి అన్ని అనుకూలతలే అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా గాయత్రి మూవీ చాలా కాలం తర్వాత మోహన్ బాబుకి ఆయన రేంజ్కి తగ్గ హిట్ని అందించింది అని చెప్పుకోవచ్చు.